వెల్కమ్ టు ఎడ్యుకేర్ ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నారు వా డౌట్స్కి క్లారిఫై ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు రాసేటువంటి బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఫస్ట్ సెమ్ థర్డ్ సెమ్ రాస్తున్నారో మిగతా ఇక్కడ ఓయూ కావచ్చు తర్వాత వేరే అన్ని యూనివర్సిటీస్ మన స్టేట్లో వాళ్ళు ఏ సిలబస్ చదవాలి ఓకే ఇది ఫస్ట్ది ఆ తర్వాత ఇక్కడ ఎస్సీసీ పేపర్ ఏంటి దాని గురించి ఈ రెండింటి గురించి క్లియర్ ఎందుకంటే దీని గురించి ఎక్కువ మెసేజెస్ నేను రిసీవ్ చేసుకున్నాను ఎక్కువ డౌట్స్ కూడా దీని గురించి అడిగారు చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ సెమ్ బ్యాక్లాగ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కొత్త సిలబస్ చదవాల్సినటువంటి అవసరం లేదు మీరు చదివేటప్పుడు మీ సెమ్లో ఏ సిలబస్ అయితే చదివారో అదే మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది ఓకేనా కొత్త సిలబస్ ఏది లేదు కొత్త సిలబస్ అంటే వీళ్ళు ఏ అకాడమిక్ ఇయర్లో ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ కోర్సులో వాళ్ళకు సంబంధించి ఉంటుంది అది మిగతా వాళ్ళకు ఉండదు అది బ్యాక్లాగ్ సంబంధించి ఇది క్లారిటీ ఓకేనా ఆ తర్వాత ఎస్సీసీ వన్ టూ తర్వాత ఏంటి ఇది అని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు థర్డ్ సెమ్ రాసేటువంటి వాళ్ళు అయితే థర్డ్ సెమ్ బ్యాక్లాగ్ రాసేటువంటి వాళ్ళకి ఇదేమీ ఉండదు ఇప్పుడు బ్యాక్లాగ్కి ఎస్సీసీ ఎస్సీ వన్ ఎస్సీ టూ ఉండదు స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది ఉండదు ఓకేనా ఎవరికి ఉంటుంది అంటే థర్డ్ సెమ్ రెగ్యులర్ రాస్తుంటారు కదా ఎగ్జామ్స్ వాళ్ళకు మాత్రం ఉంటుంది బ్యాక్లాగ్ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే బ్యాక్లాగ్ వాళ్ళు ఆల్రెడీ రాసి ఉంటారు రాసి ఒకటో రెండో పేపర్లు మిస్ అయి ఉంటారు కదా అంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావచ్చు లాంగ్వేజెస్ కావచ్చు అలాంటి వాళ్ళకు ఆ ఎస్సీసీ పేపరు మళ్ళీ రాయాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా ఇది ఒకటి ఆ తర్వాత ఇక్కడ ఎస్సీసీ పేపర్స్ ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్స్ ఏవి ఏం చదవాలి అని అడుగుతున్నారు ఇక్కడ ఎస్సీసీ పేపర్ గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా పేపర్స్ ఉన్నాయి ఓకేనా ఎస్సీసీ వన్ టూ అని చెప్పేసి ఇందులో చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క టాపిక్ని సెలెక్ట్ చేసుకుంది అది కూడా గ్రూప్ వైజ్గా ఒక్కొక్క గ్రూప్కి ఈ టాపిక్స్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది అన్ని గ్రూప్లకు సంబంధించి ఉంటుంది అయితే అన్ని గ్రూప్ల నుంచి ఆర్ట్స్ వాళ్ళు వాళ్ళకి ఏవి మ్యాచ్ అవుతాయో అవి సైన్స్ వాళ్ళు వాళ్ళకి ఏవి మ్యాచ్ అవుతాయో అవి ఆ సబ్జెక్ట్ని వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ కోర్సుల్లో ఎస్సీసీ పేపర్గా పెట్టడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా దాన్ని ఇలా చేస్తారు ఇప్పుడు దీని సిలబస్ ఏంటి అని చూడాలంటే చాలా పేపర్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మీ గ్రూప్ ఏంటి తర్వాత మీ కాలేజ్లో అడగండి ఒక్కసారి మన కాలేజ్లో స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాంలో కోర్స్లో ఏ టాపిక్ తీసుకున్నారు అది మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ మీ సబ్జెక్ట్ మీ లెక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకోండి పలానా టాపిక్ మేము తీసుకున్నాము పలానాది కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అదే టాపిక్ నుంచి నేను వీడియోస్ ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే కిల్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ చాలా ఉన్నాయి అందులో ఒకటి రెండు అని చెప్పలేము ఓకేనా అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్ పేపర్స్ అడుగుతున్నారు కదా నేను త్వరలోనే దాన్ని అప్లోడ్ చేస్తాను ఓకే ఒకవేళ మీకు కావాలంటే ఆ క్వశ్చన్ పేపర్స్ యొక్క లింక్ ఇక్కడ నేను ఐకార్ట్లో ఇస్తాను ఇక్కడ ఐకాట్ ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేయండి అక్కడ ఇస్తుంది ఓకేనా ఇది దీని గురించి సో బ్యాక్లాగ్ గురించి ఆ తర్వాత ఏసీసీ పేపర్ గురించి నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి వాటిని క్లియర్ చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో